మేడం, మీరు ఇలాగా అంటే వేరే వేలోకి వెళ్ళడం కానీ, అంటే ఆలోచన పరంగా వేరే వేలోకి వెళ్ళడం కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే బయట ఉన్న టాక్ వ్యసనం, వ్యసనాలు వాటికి మీరు అలవాటు అవ్వడానికి వేరే వల్ల ప్రోత్సాహకారం ఏమన్నా ఉందా, బలవంతం ఏమన్నా ఉన్నదా? ఏం వ్యసనం అంటే ప్యాకెట్ అప్పుడు ఒక ఇష్యూ జరిగింది కదా, అది ఇప్పుడు ఎందుకు? అది నాకే గుర్తులేదు. ఆయన ఇంకోటి ఏంటంటే వ్యసనం అని కాదు, వ్యసనం ఎట్లా అవుతుంది? అది వ్యసనం అంటే వ్యసనమే, కాకపోతే దాన్ని పట్టుకుంటే వ్యసనం, వదిలేస్తే వ్యసనం అవుతుంది. మీరు వదిలేశారు? ఎప్పుడు వదిలేశారు? కానీ వదిలేసిన తర్వాత వ్యసనం అనరు దాన్ని. అది ఆ టైంలో మనకి ఒక టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకునేది. సో ఫ్రెండ్స్ నలుగురు కలిసి అనుకుంటే వాళ్ళు ప్లాన్ చేశారు, నన్ను పిలిచారు, అంతవరకు అది అది అక్కడతో అయిపోయింది. కేసు కూడా లేదు ఇప్పుడు, అనవసరం మాట్లాడటం. బలవంతం పెట్టారు, అలా బలవంతం పెట్టరు. ఇష్టంగానే ఎవరైనా ఇష్టంగానే వెళ్తారు, లేకపోతే పిలిస్తే ఇప్పుడు నువ్వు పిలిచావమ్మా, నువ్వు నాకు తెలుసు అనుకో, ఆ నాకు తెలిసి పిలిచాడు అని ఇంటర్వ్యూకి వచ్చాను. అలాగే అక్కడ అందరు ఉన్నారు అనుకో, పిలిస్తే సో మన వాళ్ళు అందరు ఉన్నారు, సరే హాయ్ చెప్పొద్దాం అని వెళ్తాము. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వేరుగా ఉంటాయి. అదేమి పెద్ద ఓ అని పెద్ద నష్టమైపోయి కేసు కూడా కాదు. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడరు, మీరెందుకు అన్ని మాట్లాడతారు, ఇంకా ఇండస్ట్రీలో ఎవరు పని లేదు, మీరే అన్నిట్లో దూరుతారు అన్నారు కదా. అలా అంటే ఈరోజు మనం కొంతమంది పేర్లు మన పుస్తకాల్లో లిఖించబడి, కొంతమంది కొన్ని విషయాల్లో త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మన స్వాతంత్రం దగ్గర నుంచి తీసుకుంటే ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోకపోతే ఏ పని జరగదు. సో నేను సోషల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం, సోషల్ కాజెస్ కోసం ఎవరు చెప్తే పోనీ, నాకుంది కదా రెస్పాన్సిబిలిటీ, నేను ముందుకు వచ్చి తిట్టించుకుంటున్నాను, అది నా కర్మ. నేను ప్రజల కోసం చేస్తుంటే ప్రజలకు అది అర్థం కాక, అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉంటారు, నన్ను పెగిడే వాళ్ళు ఉంటారు, తెగిడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రతి పార్టీల పరంగా వెళ్తే పార్టీలు వేరువేరుగా అయిపోయి తిట్టేసే వాళ్ళు ఉంటారు. ఇష్యూ పరంగా వెళ్తే ఎప్పుడు విక్టిమ్కి వాళ్ళు ఎంత తప్పు చేసినా అటువైపు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఇటువైపు తిట్టేవాళ్ళు ఉంటారు. సో మనం అన్ని బేరీజ్ వేసుకొని, నేను చేస్తున్న పని కరెక్టా కాదు, నా ఆత్మవిమర్శ చేసుకొని గుండె మీద చేసుకొని నేను కరెక్ట్ చేస్తున్నాను అని నాకు మనసు చెప్తా చూడు, బుర్ర చెప్తుంది, బుర్రలోంచి వస్తుంది కదా, ఒకటి తెలుస్తుంది మనకి ఇండికేషన్, అది మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఎవరో అనుకుంటారంటే, అనుకునేవాడు 100 అంటాడు, బురదేసేవాడు 100 వేస్తాడు. ఆడేవాడు కోసం నేను బతకట్లే, వాడెవడు నాకు తిండి పెట్టట్లే, వాడెవడు నా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే చూడడు. నా లైఫ్, నా ఫుడ్, నా సంపాదన, నా కష్టం, నా ఏదైనా ఇండస్ట్రీ అవ్వనివ్వండి, బయట అవ్వనివ్వండి, ఏదైనా నా సొంతంగా నేను బిల్డ్ చేసుకున్నా నా ఫేమ్ అనుకోండి, ఇప్పుడు మంచో చెడో ఏదో విధంగా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నా పొగిడేవాళ్ళు కూడా అంతే ఉన్నారుగా, పొగిడేవాళ్ళు ఉన్నారు. నాకు బయటికి వెళ్తే నాకు ఎన్నోసార్లు ఎంతోమంది, తప్ప మేడం మీరు చేస్తున్న ఫైట్ ఎందుకంటున్నారంటో, వాళ్ళు చెయ్యలేరు కాబట్టి చేస్తున్న వాళ్ళని అంటున్నారు. చెయ్యలేని వాళ్ళ కోసం నేను వాళ్ళందరి గళాన్ని నేను వినిపిస్తున్నాను. తిట్టేవాడు వాడు అనేవాడు అంటూనే ఉంటాడయ్యా, నిన్ను కానీ నన్ను కానీ. ఇప్పుడు నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నీకు అందరూ పొగిడేరుగా, సేమ్ అదనమాట. కాకపోతే ఎవరు పూసుకొని నేను పూసుకొని ఇరుక్కుంటున్నాను, ఇది మాత్రం నేను స్వయంకృత అపరాధం, వదిలేస్తే అయిపోయేది. బట్ మా ఇంట్లో కూడా అది అంటారు. బట్ నేనేంటంటే, సమాజంలో కొంతమంది అలా పుట్టిస్తాడేమో దేవుడు, అంతే కష్టాన్ని ఉండలేము, ఇంట్లో కూర్చోలేము అసలు. ఫస్ట్ ఎక్కడ నావును ఎవరైనా పట్టుకున్నారంటే వెళ్ళాడు, చెమడాలు తీర్చే వరకు వెళ్ళిపోతుంటాను నేను, ఎంత దూరమైనా. ఎందుకు ఆ గోమాతని ఇంట్లో ఎలా రా చంపుతారు, ఎక్కడ గోవుల్ని అక్రమంగా తరలిస్తే వెళ్ళి అడ్డుకుంటుంటాను ఎందుకు, నాకెందుకు? అందరు ఇళ్లలో పడుకుంటారు కానీ నేను 2 గంటలు 3 గంటల వరకు బక్రీద్ టైంలో కార్ల మీద మేము స్టీమ్ తిరుగుతుంటాం, మాకు నిద్ర రాదా, మాకు నిద్ర వద్దా? అందరు ఇళ్లలో హ్యాపీగా నిద్రపోతుంటారు, టీవీలు చూస్తారు, లేకపోతే ఫోన్లో ఆడుకుంటారు, పడుకుంటారు. నేను రోడ్డు మీద పడి తిరుగుతున్నా, ఆవులు పట్టుకొని ఆవి అని ఇవ్వని, ఏమైంది మరి? మీరు ఇలా చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితానికి కూడా దూరం అయ్యారుగా, పర్సనల్ లైఫ్ కూడా దూరం అయ్యారుగా, అది ఆటోమేటిక్ అయిపోతాం. నేను బాబు అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువగా, అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు లేదా నేను ఉండనప్పుడు నేను మ్యాక్సిమం కేరింగ్గా ఉంటాను, వాడితో అన్నీ చూసుకుంటాను. వాడికి ఎక్కువగా ఏదైనా ఎటైనా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అని వాడికి ఉంది కాబట్టి టెన్షన్ లేదు. నేను కూడా ఉదయం వెళ్ళిపోయాను అనుకోండి, సాయంత్రం వరకు అన్నీ చూసుకొని ఏదో టైంకి వచ్చేస్తే వాడు ఒకడు ఉన్నాడు నాకు అని ధైర్యం, ఇంకెవరు లేరు, వాడికి నేను, నాకు వాడు, మా అమ్మ, మా తమ్ముడు, అంతే. సో ఇంకా అలా లాగేస్తున్నాను ప్రజెంట్ అయితే. పర్సనల్ లైఫ్ అంటే ఇవన్నిటి వల్లే నాకు డివోర్స్ అవ్వడం, ఇవన్నీ ఎందుకు నీకు వద్దు అని కూడా. అంటే ఈ డివోర్స్ కి పర్టిక్యులర్ రీజన్ మీ తప్పిదమా లేదంటే ఇద్దరిది ఉంటాయి? ఇద్దరిది ఎలా అంటే, ఇది పర్సనల్ క్వశ్చన్, మీరు ఇష్టమైతే చెప్పండి. ఎవరికి, ఎవరి దగ్గర అయినా నువ్వు ఏ పని చేసినా ఇద్దరికి ఉంటాయి. నేను సమాజ సేవ చేయడం ఇష్టం లేదు వాళ్ళకి. సమాజ సేవనా లేదంటే అర్ధరాత్రులు ఫోన్ కాల్స్ రావడం? అలా ఎప్పుడు రావు నాకు. అంటే ఎవరైనా మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు? నా మీద చాలా నమ్మకం, ఎందుకంటే
నువ్వు కావాలంటే టెస్ట్ చేసుకో నాకు ఫోన్ చేసి, నువ్వు చేసుకో నాకు ఫోన్ చేసి, ఫుల్ బూతులు తిట్టి పెట్టేస్తాను నేను. చేస్తాను నువ్వని చెప్పకు, నువ్వని చెప్పకు, నువ్వు ట్రై చేయి, నెంబర్ తెలిసిపోద్దిగా. ఇది కాకపోతే వేరే నెంబర్ ఎవరి దగ్గర అడిగి చేయి. అంటే ఇప్పుడు తిడతారేమో, అప్పుడు స్టార్టింగ్ డేస్ కదా అవి అని అంటున్నా. ఎప్పుడు నాకు అలా రాలేదు. నేను అలా ఫోన్లు కాల్ మాట్లాడడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ అందరితో ఎంటర్టైన్ చేయడం సరదా. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా నేను ఏదో విధంగా మామూలుగా అవసరం వరకే మాట్లాడి పెట్టేస్తాను. అంత మంచి ఎక్స్ట్రా మాట్లాడడం అలా అయితే ఎప్పుడో మీకు ఫోన్ కాల్స్ ఫోన్ వీడియోస్ బోల్డ్ వస్తాయి కదా మీకు బోల్డ్ అని. అంటే మీరు గతంలో మన ఇంటర్వ్యూలోనే నా ఇంటర్వ్యూ అని చెప్పారనమాట. అర్థరాత్రులు వస్తాయి ఆర్టిస్టులకి, అది నేను ఒప్పుకుంటా. అదే కానీ నాకు ఎక్కువ వస్తాయి నేను చెప్పాను. అంటే మీరు నా ఇంటర్వ్యూ అని చెప్పారు గతంలో. ఏంటి ఇష్యూకి గల రీజన్ ఏంటంటే, ఇలా ఫోన్ కాల్స్ రావడం వల్ల అనుమానాలు క్రియేట్ అయినాయి. సో దానివల్ల అడిగితే మనకు సంబంధం లేని వ్యక్తులు మరి ఇలా అడిగితే, యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను ఫోన్లో వస్తే మాట్లాడతాము. చాచా నేను అలా కాదు. మరి ఎన్ని తెలిసే కదా పెళ్ళైంది మనకు అన్ని మాట్లాడే. ఇవన్నీ నేను మాట్లాడాను నిజమే, కానీ ఫోన్ కాల్స్ మనకు తెలియని వాళ్ళు చేస్తారు, అన్నోన్ పర్సన్స్. మనం సైలెంట్లోనో ఆఫ్ చేసుకుని పెట్టుకుంటాం. ఇప్పుడంటే మనకు కొంచెం కొన్ని రోజులు స్టార్టింగ్ డేస్లో నిజంగా వస్తాయి, కానీ అది అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేస్తాం. కానీ ఆ మిస్డ్ కాల్ పడినా ఇది ఎవరు అంటే ఏం చెప్తావు నువ్వు? నెంబర్ లేకుండా నేను ఎత్తకుండా మిస్డ్ కాల్ పడతాయి కదా. సారీ అండి, పేరు లేకుండా మిస్డ్ కాల్ పడతాయి కదా. పేరు కాదు, మిస్డ్ కాల్ పడతాయి. అన్నోన్ నెంబర్లు మిస్డ్ కాల్ తెలిసిన కదా, తెలిసినవి కావు, తెలిసినవి అయితే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చెప్తారు కదా నేను ఎవరు అని. పలానా ఎవరో తెలియని వాళ్ళు, వాళ్ళు ఎవరో నాకు తెలియనప్పుడు మాట్లాడితే అప్పుడు అతను కొంచెం ఇబ్బందులు పెట్టి మాట్లాడితే నాకు మాట పడే మనస్తత్వం కాదు. సో నాకు నచ్చలేదు. నేను అన్నీ అయినా ఆర్టిస్ట్ని చేసుకున్నప్పుడు కొంచెం ఆలోచించాలండి, ఏదైనా ఉంటే అనేసి అన్నది నిజం అంతవరకే. కానీ దానివల్ల విడిపోయినంత ఫోన్ కాల్ వాళ్ళు ఎవరు విడిపోరయ్యా? ఫోన్స్ ఎవరైనా వేరే ఎఫైర్స్ ఉంటే విడిపోతారేమో, కానీ అలా ఫోన్ కాల్స్తో విడిపోరు. మనకి ఎఫైర్స్కి ఎఫైర్స్ గురించి అంత తెలియదు. ఇంకోటి ఏంటంటే ఫోన్ కాల్స్ ఒక రీజన్ అవ్వచ్చు, ప్లస్ నాకు సంపాదన ఇంట్లోనే పెట్టాలి, నువ్వు బయట ఎవరికి ఇవ్వద్దు, మీ తమ్ముళ్ళకి ఇవ్వద్దు, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఒకటని కాదు, రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ టైం టు టైమ్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం అప్పుడు సినిమాలో బిజీగా ఉన్నాం కాబట్టి సినిమా షూటింగ్కి వెళ్ళడం రావటం, ఆ సమయంలో ఏదైనా తాగితే నేను నాకు తాగడం వాళ్ళ అవన్నీ కొన్ని ఉంటాయి కదా. పార్టీ కల్చర్ కదా. నేను తాగను, నాకు అలవాట్లేదు వాళ్ళు. అతను గురించి నేను కాదు, నేను అసలు ఇంతవరకు స్మెల్ కూడా చూడలేదు. నాకు తాగే అలవాటు. మీకు అసలు నో హ్యాబిట్స్? స్మోకింగ్ కానీ మినిమం వైన్? అయ్యో మనకు అసలు స్మెల్ కూడా తెలియదు ఇప్పటిదాకా. అసలు అది ఎలా ఉంటుంది అని టేస్ట్ అంటే కూడా నేను టేస్ట్ చేయలేదు ఇప్పటిదాకా. సినిమాలో క్యారెక్టర్ వైజ్ వైన్ ఇస్తాను, వైన్ అండి వైన్ ఇస్తారా ఏమన్నా? హ్యాపీ ఫిజ్ ఇట్లా స్మోక్ టైప్ అట్లా సిగరెట్ కాల్చాలి. సీరియల్లో ఇచ్చారు కానీ అప్పుడేం చేయము, అది ఉంది కదా, అదేదో అంటించిస్తారు కదా, దాన్ని వాళ్ళు ఎవరో పీల్చుతారు కదా, పొగ వస్తుంది ఇట్లా పట్టుకుంటాం అంతే స్టైల్ గా. ఆ పొగ కనిపిస్తుంది, ఏమైనా యాక్టింగ్ చేస్తే ఇట్లా పెట్టేసి ఇట్లా యాక్ట్ చేయాల్సి వస్తే యాక్ట్ చేస్తాం, కానీ లాగక్కర్లే కదా, ఇలా అనేస్తే అది ఎవరికి కనిపిస్తుందా? యాక్టింగ్ అన్నప్పుడు అన్ని చేయాలి. అలాగైతే జయలలిత గారు అన్న ఆవిడ బ్రాహ్మణ్, మాంసం తినాలి, ఆవిడ తినరు లైఫ్లో, కానీ కేకులు అట్లా ఏవో పూసి అట్లా మాంసం తయారు చేస్తే ఇట్లా పెట్టి యాక్ట్ చేశారు మరి ఆవిడ కొన్నిసార్లు. అలా అలా మాకు చెప్పారు చాలాసార్లు మేము అడిగితే. సో యాక్టింగ్లో ప్రొఫెషన్లో అవసరమైనంత వరకు ఇది ఏదైనా పెట్టి దాన్ని ఎలాగో మీరు కాలుస్తారు బయట వాళ్ళు అంతా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అవి తీసుకుంటాం మ్యానరిజం అదంతా. మెంటల్ టార్చర్గా మెంటల్ టెన్షన్కి ఫీల్ అయ్యారు కదా, డ్రగ్స్ కానీ అలవాటు పడలేదు? అంటే నేను మీ ఆలోచన ఆ టైంలో అది బాగా నడిచింది కదా. అసలు నువ్వు అసలు అసలు అడిగిన క్వశ్చన్ బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? అంటే మందే అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు అనేది డ్రగ్స్ అలవాటు అయిపోతాయా? చెప్పు, డ్రగ్ అనేది ఫైనల్ కదా, లాస్ట్ స్టేజ్ కదా. ఇవే అలవాటు లేని వాళ్ళు అది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నప్రాసన ఆవకే పెట్టేస్తావు నువ్వు. అసలు అన్నప్రాసనమే అవ్వలేదు నాకు ఆ విషయంగా, ఏంటి ఓనామాలే తెలీదు. అవి తీసుకెళ్ళాక పిహెచ్డి ఇచ్చేస్తున్నాను కదా. ఏమో బాబు, నేను పార్టీలకు వెళ్ళను, నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, పార్టీలు పబ్లు కల్చర్ కాదు, మనం ఎప్పుడు వెళ్ళం, ఏమీ జరగదు. సో అలాంటప్పుడు నాకు ఎట్లా తెలుసు అసలు ఏంటో కూడా, దాని ఓనామాలే తెలియవు. ఏదో మనం ఏదో యూట్యూబ్లో చూస్తే, లేకపోతే ఏదన్నా ఇంటర్నెట్లో దాని గురించి సెర్చ్ చేస్తే దాని గురించి తెలిసింది ఏదైనా ఎవరైనా అడిగి నాలుగు టీవీ ముందు మాట్లాడతాం అంతవరకే. సోషల్ యాక్టివిస్ట్గా, హిందూ యాక్టివిస్ట్గా నేనేమో క్వశ్చన్స్ ఎవరైనా మైక్ పెట్టి అడిగితే చెప్తాను, తెలుసుకుంటా. ఎందుకంటే ఇది పలానా మనం చెప్పాలి అంటే రేపు పొద్దున్న తెలుసుకోవాలి, నేను విషయం గురించి సెర్చ్ చేస్తాను. అంతేగాని మనకి అనుభవం ఉండాలా దానిలో తెలుసుకోవాలంటే, చదివితే కూడా తెలుసు. మరి అదే చేసింది, దానికి మీకు అలవాటు పడ్డారు. అలవాటు ఎందుకు పడుతుంది? మెంటల్ ఆలోచన. నో, నేను మా నాన్నగారు పోయిన తర్వాత కొన్నిసార్లు జనాలు బాగా కాకుల్లో పొడుచుకున్నప్పుడు నేను డిప్రెషన్కి వెళ్ళిన మాట నిజం.
బట్ డిప్రెషన్కి వెళ్ళినా కూడా డిప్రెషన్ ఏ రోజు కనబడలేదు మీ ఫేస్లో. ఈ రోజు దాకా ఎవరికీ తెలియదు నాకు డిప్రెషన్ నేను వెళ్ళానని, నేను డిప్రెషన్కి బాగా గురి అయ్యానని, నేను ఫీల్ అయ్యానని, నేను స్ట్రెస్ తీసుకున్నానని ఎవరికీ తెలియదు. ఈ రోజు దాకా ఎన్నిసార్లు, చాలాసార్లు, రెండు మూడు సార్లు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు మా నాన్నగారు చనిపోయాక చాలా మొన్నటి వరకు కూడా పోస్ట్ వేసేదా, చాలా పెయిన్ తీసుకుంటాను ఆయన విషయంలో. సో అది నాకు బాగా కృంగదీసిన విషయం కాబట్టి నాన్న తర్వాత నేను చాలా డల్ అయ్యాను, కొంచెం తగ్గించాను. అయినా కానీ నన్ను వదలరు. ఇప్పుడు నేను ఇవ్వట్లేదు ఇంటర్వ్యూస్ అంటే వినరు. ఇప్పుడు నాకు వదలకపోతే ఇంకో నలుగురు వస్తారు, రేపు పొద్దున నా అబ్బాయికి ఇచ్చారు మాకు ఇవ్వండి అంటారు. ఎవరికైనా మానేస్తారు, అంతా మనం కలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో రిఫరెన్స్ చేస్తారు, ఎవరో రిఫరెన్స్ ఇస్తారు. నేను ఎంత వదులుకున్నా వద్దు అని ఇంటర్వ్యూ అయినా ఇంటర్వ్యూలు తీసుకుంటారు. నేను ఏదో మాట్లాడతాను అది ఎక్కడో కర్మ కాలి, కొన్నిసార్లు వేర్లేదు, అన్నిసార్లు అవ్వకపోయినా అవి ఒక్కసారి అయిందే చాలు నా నెత్తి మీదకి వెంటకి. అలాంటి పరిస్థితులు చాలా వస్తాయి మేడం. ఇప్పుడు మీరు డ్రగ్స్ డ్రగ్స్ ఇంకోసారి అనుకో, ఇలాంటి పిచ్చి వేషాలు పిచ్చి కబుర్లు. నాకైతే కరాటేకి వెళ్ళాను ఆ జోనర్ కాదు బాబు, నువ్వు ఆ మైండ్ లో తీసే ఫస్ట్. నేను మీరు తీసుకున్నారు అనలే, నేను డిప్రెషన్ అమ్మో తీసుకున్నారు అనలే, ఆలోచన వచ్చిందా అన్న. డిప్రెషన్ లోకి వెళ్ళడం కాదు, ఏమైపోయినా నేను ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళినా టచ్ వుడ్ నో వై గుడ్ గుడ్ సూపర్ స్ట్రాంగ్ విల్ పవర్ తో ఉన్నప్పుడు ఎవరు ఏది చేయరు.